ಕೋಯಂಪೇಡ್ ಮಾರ್ಕೆಟ್ ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న కోయంపేడ మార్కెట్ ప్రస్తుతం అదృశ్యంకారంది ఇక్కడ ఉన్న మార్కెట్ ను తిరుమలి సైకు మార్చడానికి సీఎండిఏ అధికారులు యోచిస్తున్నారు దీనిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి చెన్నై నగరం నడిబొట్టున ఉన్న కోయంపేడ మార్కెట్ సుమారు 85 ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇక్కడికి రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మొదలైన రాష్ట్రాల నుంచి కూరగాయలు పండ్లు పువ్వులు ఆకుకూరలు దిగుమతి అవుతాయి ఈ మార్కెట్ ద్వారా చెన్నై కార్పొరేషన్ కు ఏటా 12 కోట్ల ఆదాయం లభిస్తుంది దీనిపై ఆధారపడి సుమారు 600 మంది కూలీలు జీవిస్తున్నారు ఈ ప్రాంతం మెట్రో రైలు జంక్షన్ గా మారనుంది ఈ క్రమంలో ఇక్కడ మార్కెట్ ఉంటే జన వాహన రద్దీ అధికమవుతుందని భావించిన అధికారులు మార్కెట్ ను తిరుమలసైకి మార్చాలనుకుంటున్నారు